అండి. కానీ వాళ్ళతో చిన్నపిల్లలు 5 నుంచి 18 వరకు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తుందండి. లిక్విడ్ ఫాస్ట్ చేయించద్దు. వాళ్ళకి ఏంటంటే 2 మీల్ లాగాను 3 మీల్ లాగాను ప్లాన్ చేసి కార్బోహైడ్రేట్ దూరం చేసి ఫ్యాటు ప్రోటీన్ బాగా పెట్టండి. ఆ విధానం ద్వారా బయటకు వస్తారు మన ప్రోగ్రాంలోనే 18 సంవత్సరాల లోపు. 18 సంవత్సరాల లోపల నుంచి లిక్విడ్ ఫాస్టింగ్ చేసినా ఏం చేసినా ఏం కాదు, ఎవరో తెలియక అజ్ఞానంగా మాడుతూ ఉంటారు అల్లుళ్ళు కూర్చుని కొంతమంది. ఈ వీటిలో ఇదే ప్రచారం. ఓకే రైట్ అండి. ఇంకో కాల్ చూద్దామండి. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. హలో సార్, నమస్తే అండి. రామకృష్ణ గారు, వీరమాచనేని గారితో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. రెడ్డి గారు చెప్పండి, శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికని చాలా ప్రయత్నం చేశా సార్. నేను 3 మంత్స్ వాడాను సార్, దాదాపు 95 డేస్ వరకు వాడాను. ఇప్పుడు షుగర్ ఫ్రీగా ఉంది సార్. ఎంత ఉండేది, ఎంత తగ్గింది? అంతకుముందు 260-270 వరకు ఉండే సార్. ఓకే, హెచ్బిఏ1సి లో మాట్లాడండి ఇక్కడి నుంచి అందరూ. హెచ్బిఏ1సి అంతకుముందు 7.5 వరకు ఉంది సార్, ఇప్పుడు 5.5 వచ్చిందండి. హ్యాపీ కదా, మందులు పారేస్తే గుర్తుపెట్టుకోండి, మీరు మందులు వాడినప్పుడు 7.5, మందులు పారేస్తే 5.5. అది పవర్ ఆఫ్ ఫ్యాట్, పవర్ ఆఫ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ చెప్పుకోవడం కోసమే ఫోన్ చేశారు. మీరు చాలా జాగ్రత్త, తర్వాత కూడానండి కొంతకాలం మీరు వీలైనంత వరకు కార్బ్ తగ్గిస్తూ ఉండండి. ఇంకొక 3-4 నెలలు 5 నెలల అక్కడ నుంచి మీరు కొంచెం తిన్న పక్కన ఎప్పుడు తిన్నా రెగ్యులేషన్ చేసుకోనండి. షుగర్ రావడానికి ఏ పరిస్థితి మీకు కారణమైందో ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. మీరు అన్ని తినచ్చు, కాకపోతే కొంచెం అదుపు చేసుకుంటే నేను చెప్పిన విధానం చేయండి. జీవితంలో టాబ్లెట్ వేసే పరిస్థితి లేదు. కంగ్రాట్స్. మీరు చెప్పినట్లే మార్నింగ్ స్ప్రౌట్స్, మధ్యాహ్నం కొర్ర బియ్యం, ఈవినింగ్ ఫ్రూట్స్ తింటున్నాను. నా గురుదక్షిణ మర్చిపోమాకండి. మీరు ఇంకా చాలా మందికి మీరు చెప్పి ఆల్రెడీ 10 మెంబర్స్ వరకు నేను ఇది సజెస్ట్ చేశాను సార్, వాళ్ళని ఫాలో అప్ చేపిస్తున్నాను సార్. నేను తగ్గారు వాళ్ళంతా? అందరు తగ్గారు సార్, ఒక 4-5 వెయిట్ తగ్గారు. ప్రతి వాళ్ళందరికీ డయాబెటిక్ కంట్రోల్ లోకి వచ్చింది సార్. అందరికీ వచ్చింది కదా, కాలేదు. నా క్వశ్చన్ సంబంధం చెప్పండి, అందరికీ డయాబెటిస్ కంట్రోల్ అయిందా? అందరికీ కంప్లీట్ గా కంట్రోల్ అయింది సార్. ఇప్పుడు అయ్యి తీరుతుంది డయాబెటిస్ అనేది అబద్ధం, డయాబెటిస్ జబ్బు అనే మాట అబద్ధం అనే విషయం మీకు అర్థమైందా? అర్థమైంది సార. ఎస్ రైట్, అదే నేను చెప్పదలుచుకున్న సమాజానికి. ఓకే, వెస్ట్ గోడ నుంచి ఇంకో కాల్ చూద్దాం. సురేష్ గారు నమస్తే అండి. హలో సురేష్ గారు, చెప్పండి మేడం. నమస్తే అండి, వీరమాచనేని గారితో మాట్లాడండి. చెప్పండి సురేష్ గారు. నమస్తే. నమస్తే సార్. చెప్పండి. ఏలూరు పక్కన అండి, కావరుపోట అండి. మరి చెప్పండి సార్. సార్ మీది నేను ఇది 7th డే అండి, నేను డైట్ చేస్తానండి. మాక్సిమం 7 కేజీస్ తగ్గానండి. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళలో? 7 డేస్ అండి. 7 డేస్ లో 7 కేజీస్, గుడ్. ఓకే, మన వాట్సాప్ గ్రూప్ కూడా ఫాలో అవుతున్నాను నేను. వెరీ గుడ్, చెప్పండి. 7 డేస్ అండి. రైట్ రైట్, అంతే కదా? ఇది కమర్షియల్ గా చెప్పండి, మామూలుగా ఇది కమర్షియల్ గా ప్రజల్ని ఎంత దోపిడీ చేసే వస్తా చెప్పండి. నిజంగా 7 రోజులు మన జబర్దస్త్ ఆర్పి ఉన్నాడు కదా, టీమ్ లీడర్ ఆర్పి, సరదాగా ఎంత సన్నగానే ఉంటాడు. గురుగారు వారం రోజులు చేస్తానండి అన్నాడు, 7 రోజులు చేశాడు అదనికి వచ్చాడు. నాతో ఒక నంద్యాల మీటింగ్ కూడా మాట్లాడతానండి అన్నాడు. 7 రోజులు ఎడుకురాలు తగ్గిపోయాడు అమ్మా. 7 రోజులు ఎడుకురాదు అన్న, ఏంటి ఏంటన్నా ఇది అంటాడు. 7 రోజులు ఎడుకురాలు ఏంటన్నా, ఎంత తపస్సు చేసిన అయ్యేవాడు కాదు. ఇప్పుడు ఆయన చెప్పారు చూసారా, ప్రజలు ఒకటేనండి. మీరు అలా ఓపెన్గా వదిలిచూడండి, కోటి వస్తే కోటి బెస్టే వస్తాయండి. వచ్చి తీర్థ ఎంతే, 2-4 రోజులు అంతే. ఆయన ఫ్రెండ్స్ మొత్తం అందరికీ తగ్గిందని అయితే ఆయన అయితే చెప్పారు. అయితే అది మీరు ఇందాక చెప్పారు, ఒక 4-5 మంత్స్ వరకు, అంటే 3 మంత్స్ వరకు కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించండి అని. తర్వాత అయినా సరే తగ్గించాలి. అయితే ఇది కొంతమంది ప్రోగ్రామ్ లో ఉంటారండి, ఉంటుండగానే వాళ్ళ ఇంట్లోనే ఏదో ఒక మంచి ఫంక్షన్ వచ్చింది, యదవ జీవితం తినకుండా ఏం ఉంటాం అనుకుంటే తినేస్తూ ఉంటే స్టార్ట్ చేయాలి. అలాంటి వాళ్ళైతే ఆనంద్ నేను అవ్వటం తప్పేలేదు. ఇప్పుడు నేను ఉన్నా 2 నెలలు చేశాను లాస్ట్ ఇయర్ మేజూన్, 30 కిలోలు తగ్గాను. అంటే ఇంకా నేను తగ్గాల్సింది అయినా సరే నా ఫ్రేమ్ బాగుంటుందని నెట్టుపెట్టుకున్నా. ఇప్పుడు మామిడి పలిసి మొన్నటి వరకు నేను పెరగలా. ఈ మామిడి పలిసి 2 నెలల్లో ఎందుకు తగ్గించాలి? శుభ్రంగా తింటా, 4 తింటా, తిని నా చేతిలో ఉన్న 7-8 కిలోలు 10 కిలోలు పెరుగుతాను అనుకోండి. ఇప్పుడు రేపు 10 రోజులు 10 కిలోలు, ఇప్పుడు ఆయన చెప్పాడు 7 రోజులు 7 కిలోలు అని. నేను పెరిగిందంత 2 నెలలు కష్టపడుతుంది, అంత ఎన్నాళ్ళు వెళ్ళిపోయింది, వారం వెళ్ళిపోయింది. నేను ఎంజాయ్ చేశాను. ఇప్పుడు అప్పుడు కూడా ఏం చేస్తాను, ఆ 2 నెలలు ఆ వారం కూడా శుభ్రంగా నేను నాన్ వెజ్ పార్టీ, పూర్తిగా మొక్క పార్టీ, శుభ్రంగా మొక్కల చక్కల తండూరులు అన్ని వాయు బిగుతాను కదా. అంటే నేనేం త్యాగం ఏం చేయట్లే, సరదాగా నాకు ఇష్టమైన వెన్న పూసలు మేకలు తింటానే తగ్గిపోతా. ఇదే నేను ప్రజలు చెప్తున్నా, హ్యాపీగా చేయండి. అంటే 10 రోజులు బాగా మీరు అన్నట్టు బాగా తినేసి లావెక్కిన తర్వాత ఒక 10 రోజులు లిక్విడేట్ చేసేసి మళ్ళీ నార్మల్ డైట్కి వెళ్ళిపోవచ్చు. ఏమవుతుంది మంచి ఏమన్నా సమస్యలేనండి, ఉపవాసం అనే మాట మర్చిపోబట్టి వచ్చిన అనర్థాలండి అని. మనాళ్ళు ఉపవాసాలు చేస్తే దేవుడి పేరు చెప్పేది ఉపమావాసం, ఒక వాయ మామూలు వాయలు తింటారు వీళ్ళంతా ఉపమావాసం అని.
అసలు ఏం జరుగుతుందంటేనమ్మా, అంటే మీకు ఒక నిమిషం కాల్ చేపండి, సబ్జెక్ట్ చెప్పండి, ఒక నిమిషం కాల్ చేపండి. గ్లూకోజ్ వచ్చిన సాయం ఏంటంటే సెల్ ఉంటుంది అనుకోమ్మ, సెల్కి ఒక కెపాసిటీ ఉంది. ఊరిని మన ప్రజలకు అర్థం కాకుండా చెప్తాను, అంతేగాని సైన్స్ మళ్ళీ ఏకల బేగదు దీనికి. సెల్ మన బాడీలో జీవకణాలు ఉంటాయి కదా, ఇది దాసుకుంటుంది, ఫ్యూయల్ని దాసుకుంటుంది. ఈ దాసే కెపాసిటీ వద్దని ఓవర్ ఏ పీరియడ్ తగ్గిపోతుంది. ఎలా అంటే, మీరు ఒక ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లో అపార్ట్మెంట్ ఇల్లు కట్టుకుంటారు, ఒక పైపు వాటర్ కోసం పైప్ వేస్తారు, మీరు ట్యాంక్ పైప్ పెట్టిన కొత్తలో బాత్రూమ్ ట్యాప్ తెప్పండి, ఫోర్స్గా వస్తాయి నీళ్లు, అసలు ఫుల్ ఫోర్స్ బకెట్ పెట్టగానే సెకండ్లో నిండిపోతుంది. 2-3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, స్లోగా ధార తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతాయింది, పైప్ అంతా పూడతా వచ్చింది, పైప్ అంతా ఆ సన్నబడిపోయి పూడతా వచ్చింది. ఎందుకు పూడతా వచ్చింది, ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా నిరంతరం ఆ నీళ్ళు అలా ఉండటం మూలంగా పాకుళ్ళలాగా వచ్చి ఆ ఎండకి దానికి దై పాకుళ్ళలాగా వచ్చి స్లోగా మీకు ఆ మార్గం నీళ్లు పెట్టే కెపాసిటీ మూసిపోయింది. అందుకని ట్యాప్ వల్తే సన్నగా పీసుల్లో వస్తాయి దారిలో కదా. దాన్ని చేయాలంటే ఏం చేయాలి, మీరు ఏదన్నా ఒకరోజు కంప్లీట్ కట్టేయాలి, నీళ్లు ఎండగట్టాలి, ఎండగట్టి యాసిడ్ పోసి ఏదో క్లీన్ చేయాలి. అట్లానే సెల్లో కూడా పుట్టినప్పటి నుంచి స్వీట్లు కార్బోహైడ్రేట్ వేసి 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 మేపి సెల్స్ నింపుతున్నాం, అది కూడా అలా కొంత కాలం తర్వాత ఆ సెల్ పూడిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు పూడిపోతుంది, మనం ఒక కంప్లీట్ ఉపాసం ఉంటే అదంతా బయటకు వచ్చేసి కంప్లీట్ సెల్ ఖాళీ మరి మేలు జరుగుతుంది. ఎప్పుడన్నా మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు అసలు ఆకలితో ఉంటున్నామా, మనం అసలు ఆకలితో ఒక్కరోజు అని ఉంటున్నామా? ఉపవాసాలు కూడా ఉపమావాసాలే కానీ అవన్నీ నిజంగా ఉపవాసాలు ఎక్కడ ఉన్నాయా, అన్ని దొంగ ఉపవాసాలు కానీ పాలు తాగుతూ ఉంటారు, అరటి పళ్ళు తింటా ఉంటారు, లేకపోతే ఇదంటారు, అంటే అన్నం తినకపోతే ఉపవాసం కింద లెక్క వీళ్ళకి. సో కడుపు మాడ్చి మీరు ఆ రిజర్వ్లను కనుక కరిగించగలిగిన రోజున కెపాసిటీ ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం ఉంది అంటే అది కొంచెం పెద్ద సబ్జెక్టు, బట్ ఇక్కడ నేను మీకు చెప్పలేదు ఇంకా అది. ఎనీవే, సెల్ని ఖాళీ చేయాలమ్మా. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజులు ఏ గ్లూకోజ్తో అయితే మనం ఇన్నాళ్ళు పెడతా వచ్చామో ఆ గ్లూకోజ్ను అందించకుండా ఉంటే ప్రత్యామ్నాయంగా ఫ్యాట్ అందిస్తే అందరూ ప్రతి ఒక్కళ్ళు వయసుతో కానీ వయోభేదంతో లేకుండా రోగాలతో సంబంధం లేకుండా ఇది కనుక చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇవాళ 70 ఏళ్ల వయసులో కొత్త గోల్డ్ వస్తున్నా, కలర్ మారుతున్నా. మొన్న మీ యాంకర్స్ వీళ్ళు చెప్తారు నాకు, యాంకర్స్ వాళ్ళ నుంచి, రాంకర్స్ గారు మీకు యాంకర్స్ కొత్త లైఫ్ ఇచ్చారండి అని చెప్తున్నారు యాంకర్స్. నిజం చెప్పాలంటేనమ్మా, మీరు ఇప్పుడు కెరీర్ బిగిన్ చేస్తారు, కష్టపడి మీరు ఒక స్టేజ్కి వస్తారు, మీరు ఎదిగి ఒక హైపేక్ వచ్చే స్టేజ్కి మీరు సీనియర్లు అయిపోతారు, ఫేస్లు ముదిరిపోతాయి, అప్పుడు మీరు రిటైర్ అయ్యే స్టేజ్ తొగరగా వస్తుంది. అదే ఈ స్టేజ్లో మీ వయసు 10 సంవత్సరాలు అలా స్టాగ్ అయిందనుకోండి, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందనుకోండి, అంత పీక్ కెరీర్లో మీరు ఎంత మీ కుటుంబానికి ఉపయోగపడగలరు మీరు చెప్పండి? మీకు ఎంత ఆత్మవిశ్వాసం ఉంది నలుగురిని ఎదుర్కొనేవాడికి? మీరే లావుగా ఉండి అంత మోటుగా ఉండి కెమెరాని ఫేస్ చేసిన దానికి, ఒక సన్నగా సినిమాని ఫేస్ చేసిన దానికి ఎంత తేడా ఉందమ్మా? మీ ప్రొఫెషన్కి వరం అమ్మా. నాకు యాంకర్లు అందరూ టచ్లో ఉన్నారు, అందరూ చెప్తున్నారు ఇదే. మీ అందరికీనమ్మా, అసలు అందంగా ఉంటాం, అందరికి హక్కు, అందాల గురించి మర్చిపోయాం. నేను జోక్గా నవ్వుతానమ్మా, సమాజంలో మీ టీవీలు చూస్తున్న మీ అందరు కూడా చెప్తున్నా, ఇవాళ వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కనుక వాళ్ళ అమ్మలతో వాళ్ళ మదర్లతో కనుక బయటకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు పక్కన ఉండటం కారణంగా వాళ్ళ అమ్మలు బాగుంటారమ్మా. చూసుకోండి, ఎవరైనా సరే మీరు లెక్కేసుకోండి, మా అమ్మాయి మా ఆవిడ దగ్గర నుంచి 90% ఇదే కదా ఏ ఇంటికి వెళ్ళిన. ఎందుకంటే వీళ్ళు తినేది చెత్త. వాళ్ళు అమ్మలు ఒక స్టేజ్లో కనీసం పెద్దాళ్ళ ప్రభావంతో కాస్త నెయ్యిలో వేసుకుని తిని బాగా మంచి ప్రభావం తిన్నారు. ఇప్పుడు వీళ్ళు నెయ్యి లేని ప్రపంచం, అంతా జంక్ ఫుడ్ ప్రపంచం. చూడండి మీరు ఆడపిల్లలను చూడండి, పిలక జాళ్ళు అసలు మోటుగా ఉంటాం. అందాలకు డెఫినేషన్ ఇయ్య, ఒకప్పుడు మనం ఎటువంటి అందాలు చూసేవాళ్ళం పెళ్ళిగాని ఆడపిల్లలు అంటే, ఇవాళ అందాలని డెఫినేషన్ వేరు, అప్పుడు వేరు, వీళ్ళనా ఆంటీలు అని వాళ్ళు కాదు, అట్లా అయిపోయారు. దానికి కారణం ఏంటి, ఆహారం. కానీ రామకృష్ణ గారు అంటే ఇది ఈ ప్రశ్న మరి వేకి తప్పదు, పిజ్జాలు బర్గర్లు తినకుండా ఉండండి అంటే నేటి తరం అసలు ఉండనే ఉండదు. కానీ ఆ వాళ్ళ పిల్ల స్లిమ్గా అందంగా చక్కగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. మరి తల్లి పిల్లని అంటే స్లిమ్గా చేస్తూ నీ పిజ్జాలు బర్గర్లు తింటూనే పిల్ల కొంచెం స్లిమ్గా ఉండాలంటే నెలలో ఎన్ని రోజుల పాటు ఏ రకమైన డైట్ చేస్తే బెటర్ అన్నది మీరు చెప్తారు? అసలు ఫస్ట్ అమ్మా మైండ్ సెట్ మారాలమ్మా. పిల్లలు లావయ్యారు, ప్రజలకు ప్రధాన శత్రువు మనకి, మన శత్రువులు ఎక్కడ ఉంటారు అనుకోమాకండి, ప్రతి మనిషికి శత్రువులు ఇంట్లో పొంచి ఉంటారు మన ప్రేమించే వాళ్ళ రూపంలో. వాళ్ళ అంచనాల చట్టంలో మనం బంధించి మనం నాశనం చేయడం కారణం మీరు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవడైనా మనశ్శాంతి లేకపోయాడంటే దానికి కారణం మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ కారణంగా మీకు మనశ్శాంతి కోల్పోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ తల్లి ప్రేమ ఉంది ప్రపంచంలో అన్నిటికంటే చాలా దారుణమైన విషయం. ఆడు ఆకలి లేదు ముర్రో అన్న ఒక గ్లాసులు పాలు లోట, ఆ గ్లాసు లోటలాగా ఉంటుంది, దాన్ని పెట్టి కూరి తాగాల్సిందే రా బాబు అని వాడిని అరబస్తా ఉంటాడు. వాడు వాడిని బస్తా చేసేవరకు ఆ తల్లి ప్రేమ నిద్రపోదు. వాడు బస్తా అయిన దగ్గర నుంచి మా అబ్బాయి ఎట్ట అయిపోయాడు అని మళ్ళీ ఏడుపు. అయినా సరే చూడండి, ఆ 3 పూటలు ఏ పూట తగ్గినా సరే ఆ తల్లి మనసు ఒప్పుకోదు, అరే ఆ మొదలు వదిలేసేవేంట్రా. ఆకలి వేసినప్పుడు పెట్టాలి. ఈ రోజు నుంచి మీరు తల్లులందరికీ నేను చెప్తున్నాను, మీ పిల్లడు ఆకలి లేదంటే వదిలేయండి. ఏంటి సమస్య, వాడు ఎందుకు ఎగబడుతున్నాడు? మీది తప్పు, మనది తప్పు. మనం వాడు తినాసిని పెడితే ఆ గిడ్డు వాడు తిండు. మనం ఒకప్పుడు వేరుశనగ పప్పులు వేరుశనగ పప్పులు వేయించుకుని బెల్లం నంజుకు తినేవాళ్ళం,
ప్రకృతి రెండు ప్రకృతే, బెల్లం వేరుశనగ రెండు. అలానే సున్నుండలు చేసేవాళ్ళం, నువ్వులుండలు చేసేవాళ్ళం, గారెలు చేసేవాళ్ళం, పూర్ణాలు చేసేవాళ్ళం, అరిసెలు చేసేవాళ్ళం. మొత్తం ప్రకృతి హోమ్ మేడ్ ఇంట్లో చేసేది అంతా అత్యంత బలమైంది. ఎప్పుడైతే మీరు వదిలేశారు అవన్నీ చేయడానికి బద్ధకం వేసిందో, బద్ధకం ఖచ్చితంగా చెబుతున్నా బద్ధకం. మీకు ఆ సీరియల్ అనుకోండి లేదా సౌకర్యాలు పెరిగనుకోండి అంటే మేము చేయలేమమ్మా, ఏ నాలుగు చెక్కడే లేలేరా మీ పిల్లల కోసం, మీ పిల్లలకు అంత కష్టపడి నవ మాసాలు మోసం కన్న పిల్లల కోసం నాలుగు చెక్కడే లేలేరా, నా సున్నుండలు చేయలేరా, కష్టపడి విసరలేరా, విసిరితే మంచిదాగా ఎక్సర్సైజ్ అవుతుంది, జిమ్ముల్లో కష్టపడటం ఎందుకు, పిండి సిరితే ఎప్పుడు ఇంకోటి చేసినా మీరు చేసి పెట్టండి. అలా చేసి పెడితే పిల్లలు ఎగబడతారండి, పిల్లలు తప్పు లేదండి. మీరు ఎప్పుడైతే పిల్లల్ని పచారి కొట్టుల్లోకో లేకపోతే వాటి తోలుతారో అక్కడ ఆకర్షణీయమైన ప్యాకెట్లు ఉంటున్నాయి. ఎప్పుడో కోసిన బంగాళాదుంపలు, సంవత్సర క్రితం కోసిన బంగాళాదుంపలు నిలవంటం కోసం కెమికల్స్ కలిపి వాళ్ళ శరీరాలను గుల్ల చేసేయి, ఈ చెత్త అంతా ప్యాకెట్లో ఉంటాం, వాళ్ళు చూసి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాం కారణంగా పిల్లలు వాటిని కోరుకుంటున్నారు, ఇవాళ నాశనం అవుతున్నారు. మన కళ్ళెదురుగుండా మన పిల్లలు, మనకు 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి డయాబెటీస్ వస్తే మన పిల్లలు 25 ఏళ్ళకి డయాబెటీస్లు బీపీలు అంటే మందులు వేసి తిరగటానికి ఈ సమాజం అండి మనం కోరుకుంది, ఇదేనా? నేను ఇవాళ చేసే పోరాటం గుర్తుపెట్టుకోండి రామకృష్ణ అనుకోమాకండి. మన పిల్లల భవిష్యత్తు కోసం నేను చేస్తున్నా, నా పిల్ల కాదు మన జాతి, మనకు ఎలాగూ వచ్చింది ప్రారంభం, మనం కొంత విలువైన సమయాన్ని కోల్పోయాం మన తరంలో. మన పిల్లలకి అమూల్యమైన జీవితాన్ని వాళ్ళు అందించాలంటే రోగరహితమైన సమాజంతో అనేది సాధ్యపడుతుంది. అది ఎలా జరుగుతుందంటే చక్కటి ఆహారం ఇవ్వడం ద్వారా మాత్రం సాధ్యపడుతుంది. ఇంటి వంట, మీరు ఇప్పుడు రీఫైండ్ ఆయిల్ ఉన్నాయి, రీఫైండ్ ఆయిల్ ఎంత నాశనం చేసినా మా ప్రపంచాన్ని. రీఫైండ్ ఆయిల్ ఏంటి అసలు? కెమికల్స్. ఇన్నాళ్ళు సమాజంలో ఒక్కడు చెప్పాడమ్మా ఈ న్యూట్రిషన్ పేరు చెప్పేవాళ్ళు వీళ్ళు, కోసి కారం పెట్టాలి ఒక్కొక్కడిని, సమతలం సమతలం అంటే ఏకాశ తయారవుతారు తప్ప, అరే రీఫైండ్ ఆయిల్ ఇది ఉంది ప్రతి సమాజాన్ని హాని చేస్తుంది తాగద్దరని ఒక్కడు చెప్పాడా? ఇప్పుడు హాని జరిగిన తర్వాత ఇలాంటివన్నీ మనం పెట్టి చేసాము. ఇప్పుడు మారి ప్రకృతికి దగ్గరగా మనం తీసుకెళ్ళగలగలమ్మ. మీరు స్వీట్ తినాలి, పిల్లలకు స్వీట్ పెట్టండి, కానీ పంచదార స్వీట్ కాకుండా బెల్లంతో చేసిన, అది కూడా కెమికల్స్ కలిపిన బెల్లం కాకుండా నల్ల బెల్లం నేచురల్గా వచ్చిందంట చెరుపు నుంచి చేస్తారు, అలాంటి దాంతో చేసి పెట్టండి, దాన్ని తిన్నంత పెట్టండి శుభ్రంగా. అంటే వంటలన్నీ ఖచ్చితంగా మీరు ప్రిస్క్రైబ్ చేస్తున్న ఆయిల్స్ తో మాత్రమే ఎప్పటికీ తినాలంటారా? ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ తో, నో కెమికల్స్, నో రిఫైండ్ ఆయిల్స్. రీఫైండ్ ఆయిలే కాదమ్మ, గుర్తుపెట్టుకోండి, రీఫైండ్ ఆయిల్ కాదు. రీఫైండ్ ఆయిల్ ఎప్పటికీ జీవితం వద్దు, మనిషి జీవితాన్ని ఛిద్రం చేసినాయి ఆరోగ్యపరంగా. రీఫైండ్ ఆయిల్ ఎవరు వాడినా అత్యంత ప్రమాదకరం, గుర్తుపెట్టుకోండి, వద్దు. ప్రకృతి ఇచ్చిన ఆయిల్కి వెళ్దాం, అసలు అన్ని ప్రకృతినమ్మా, ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదీ కెమికల్స్ లేని దూరంగా ఉండే ప్రతిదీ మనం దాన్ని ఎంకరేజ్ చేద్దాం. అట్లానే వాళ్ళ సమాజంలో ముఖ్యంగా బియ్యం, అందరూ ఈ అన్నం. ఒకప్పుడు రాయలసీమ లాంటి దాంట్లో 1000 కోట్లన్నాళ్ళు 100 కోట్లన్నాళ్ళు కూడా జొన్న అన్నాలు తినేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు, ఏ రోగాలు లేవమ్మా. ఇవాళ రాయలసీమకు కూడా ఎక్కడ చూసినా షుగర్లు వస్తున్నాయంటే అవన్నీ పోయిన తర్వాత వాళ్ళని గమనించండి. మా ఆంధ్ర ఏరియా అంటే ఆంధ్ర ఏరియా ప్లస్ రైస్ తినే ఏరియాలో మాత్రం షుగర్ లాంటివి ముందు వచ్చినాయి, మిగిలిన ఏరియాలు రాలేదు. తెలంగాణ కొన్ని ఏరియాలు ఇవన్నీ అంటే నేను ఏరియాని బట్టి చెప్తున్నా. అదేమైందంటే ఈ అన్నం ఎప్పుడైతే తెల్లన్నం ప్రజల్లోకి వచ్చిందో అప్పుడు ఈ ఆరోగ్యం చాలా పాడవుతూ వచ్చింది. ఎందుకంటే అన్నం అంటే ఏం లేదండి, మీరు షుగర్ కాఫీలు వేసుకుంటారు, షుగర్ చూసారా దీనికి విధంగా తేడా ఏం లేదు, ఆల్మోస్ట్ 2 డూప్ అంతే దీనికి డూప్. అది వేసుకుని తిని పిల్లలకి అది పెట్టి ఏమాత్రం జీవం లేనిది, నాశనమయం. అదేంటంటే అన్నం లేకపోతే ఏం తినాలంటే చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, చిరుధాన్యాలు ఉన్నాయి. ప్రజలు ఇవాళ మన పిల్లలు నెక్స్ట్ తరం శక్తితో ఉండాలంటే, అనారోగ్యంతో కొనారెళ్లకుండా ఉండాలంటే మనం చిరుధాన్యాలకు మళ్ళాల్సిన అవసరం ఉంది. వాటిల్లో అతి ముఖ్యమైన కొర్రలు కానీ, జొన్నలు కానీ, సామలు కానీ, అరికలు కానీ ఇలాంటి అనేక రకాలు ఉన్నాయి. వీటి సాంప్రదాయేతరమైన యాక్చువల్ చెప్పాలంటే చిరుధాన్యాలు. ఇన్నాళ్ళు పిట్లకు పెట్టేవాళ్ళం, అన్నం మనం తినేవాళ్ళం, ఇప్పుడు బియ్యాన్ని పిట్లకు పెట్టి మనం తినాల్సిన సమయం ఆసనమైంది. అది పెట్టండి, బలం, బలమైన పీచు పదార్థం ఇంత తింటే కడుపు నిండుతాం. ప్రకృతి ఆహారం గురించి మీరు మరింతగా తెలుసుకోవాలి.